గలితాకకు జలతారు జలతారు మేలి ముసుగు జారే నొక్కింత జారె నొక్కింత అన్నారు బాబు నాదే ఉంది బాబు జారే అని రాస్తే నేను జారే అని పాడాను అదిగో అదిగో అని ఆయన చూపించాడు నేను అదిగో అని పాడాను బాబు నాదే ఉంది అని అండమే తప్పుతావును నేనే కదా అలా చేశాను కదా ఆ భావం తీసుకుని భావానికి తగ్గట్టుగా ఆయన పద్యాలు చేసిన పాటలు చేసిన నేను చేసిన సినిమాలకి కాకపోయినా ఆయనతో పరుచుంది కదా వెళ్ళి మూల కూర్చునేవాడిని ఆయన ఎలా కంపోజ్ చేస్తారు ఎలా దాన్ని పాడతారు రైటర్ ఎలా రాస్తే దాన్ని ఎలా ఈయన చేస్తారు ఇవన్నీ బాగా నా అదృష్టం కొద్దీ నేను అవన్నీ బాగా పరిశీలించేవాడిని నాకు బాగా ఉత్సాహం ఎక్కువ కెవి మహాదేవను సినిమాలకి ఇప్పుడు నేను వేసిన సినిమాలు బీజు ఎవరు కేవి మహాదేవ్ అంటే అక్కడికి మనకు అవకాశం ఉంటుంది మిగతా వాడిని రానివారు కానీ సినిమాలో వేషం వేస్తున్నాను కదా అని చేతి వెళ్ళి కూర్చోవచ్చు ఇబ్బంది ఏం పెట్టరు అదే అలా అందరి మ్యూజిక్ సెట్టింగ్స్కి వెళ్ళి కూర్చున్నా మౌనముగా ఉన్నారా కథయే విన్నారా ఆ పాట నారాయణ రెడ్డి గారు రాసినప్పుడు గంటసార్ గారు స్వరం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నా ఆ పాట రిహార్స్కి అక్కడే ఉన్నా పాట రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నా పాట రామారావు గారు పిక్చరేజ్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నా అంటే ఈ దశలన్నీ చూద్దామని ఇంత పాటకి రామారావు గారు ఎలా యాక్ట్ చేస్తారు ఈ దశలన్నీ చూసే అదృష్టం అంటే ఆ సినిమాలో నేను ఉన్నాను కాబట్టి అదే నిర్దోషే నిర్దోషి ఆ సినిమాకి అలాగా పెండ్యాల్ గారు ఘంటసాల గారు రాజేశ్వరరావు గారు అందరితో బాగా నాకు పరిచయం నాకు సంగీతం మీద పెద్ద పాడతానని కాదు కానీ ఎక్కువ ఇష్టం ఎక్కడైనా మంచి పాట వినబడుతుంటే విడిపోతా హిందీ పాట కానీ తెలుగు పాటలు కానీ అందులో ముఖ్యంగా ఘటసాల గారు పాట అంటే ఎవరికి కాదు ప్రాణం అందరికీ ప్రాణం మనకు ప్రాణమే కాకపోతే ఆయన పాడిన భగవద్గీత ఒక అందకు పాడితే ఒక అందకు వేస్తున్నారు అదే బాధగా ఉంటుంది మనం ఎక్కడైనా మనం వెళ్ళిపోతుంటే ఒక చిన్న స్వామియాన వేసి అక్కడ భగవద్గీత వినబడితే అక్కడ ఎవరో పోయినట్లు లెక్క అలా అయిపోయింది నేను ఎన్నిసార్లు చెప్తాను అది కాదు అర్జునుడు కురుక్షేత్రంలో నీరసపడిపోతే ఈ పెద్దవాళ్లతో నేను యుద్ధం చేయలేను వీళ్ళతో నేను ఎక్కడ చేస్తానని కుమిలిపోతే అప్పుడు వాడిని ప్రోత్సహించడానికి భగవద్గీత చదివాడు వాడిని మనిషిని పైకెత్తాడు ఆయన ఇదేంటిది మనిషి పోతే వేస్తారు అందులో ఘనసాలు గారితే వేస్తారు ఏంటిది